ఈ ఫ్రెకిల్స్ అనేది ఏంటంటే చర్మం పైన మనకున్న నలుపు చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటుంది అనమాట ఇది జెనెటిక్ రీజన్ తోటి ఉంటుంది బుగ్గల పైన ఉంటుందండి ముక్కు పైన ఉంటుంది నుదుట పైన కూడా కొన్ని కొన్ని వస్తాయి అనమాట కొంతమందికి చిన్నప్పటి నుంచే ఉంటాయి జన్యుపరంగా వచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచే ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఎలా చేయాలి మనం ట్రీట్మెంట్స్ అని ఉంటుంది వీటన్నిటికీ మనకి కారణాలు చూసుకొని దానికి తగ్గట్టుగా మనం రికవర్ చేసుకొని జాగ్రత్తలు వహించి దాంతోపాటు మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవాలన్నమాట నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి నేను పిగ్మెంటేషన్ ఇప్పుడు సిరీస్ అని వీడియోస్ అని నేను మీకు పిగ్మెంటేషన్ మీద చెప్తున్నానండి అందుకోసమే నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను ఎప్పుడైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది మీరు ఎంత బాగా పెడతారనేది దాంతోపాటే మనకి నలుపు అనేది ఎక్కువ పెరగకుండా కనీసం కాపాడుతుంది అనమాట సన్ స్క్రీన్ అనేది మన చర్మానికి ఏ విధంగా నప్పుతుంది ఏదైనా ఉంటుంది అనే దానికి మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్కి వచ్చి నా పాత వీడియోస్ చూస్తే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీకు సూర్యుడు వెలుతురికి తగులుతున్నప్పుడల్లా మీకు అక్కడ నల్ల కణాలు అనేటివి నలుపు ఎక్కువ ప్రొడక్షన్ చేయాల్సిన బాధ్యత నలుపు కణాలది ఆ నల్ల కణాలకి మీకు మెన్నో సైడ్కి ఏదైతే యాక్టివిటీ ఉందో దానికి మీరు సన్లైట్ ఎక్స్పోజర్ అవుతున్నంతసేపు దాన్ని తగ్గించమని ఒక దిక్కు సన్లైట్ ఎక్స్పోజర్ అవుతున్నది మళ్ళీ పెంచమని ఒక దిక్కు ఎలా న్యూట్రలైజ్ అవుతుంది న్యూట్రలైజ్ కాదు అందుకోసమే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాలి మన చర్మం పైన బెస్ట్ కవచం అని అంటే మనకి మంచి సన్ స్క్రీన్ దానిపైన టాల్కమ్ పౌడర్ కూడా పెట్టవచ్చండి కొంతమందికి జిడ్డుగా ఫీల్ అవుతూ ఉంటారు నల్లగా అన్నట్టుగా ఫీల్ అవుతారు దానికి కారణాలు కూడా నా పాత వీడియోస్ లో చెప్పాను మీరు చూడండి ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టినాక మంచిగా మనకి పౌడర్ వేసి దాన్ని మంచిగా డాప్ చేసి మంచిగా ఆయిలీ లేకుండా కూడా చేయొచ్చు ఏసీ కింద నిలబడటం ఫ్యాన్ కింద నిలబడటం తోటి మనకి అక్కడ సన్ స్క్రీన్ అనేది మంచిగా చర్మంలోకి నప్పుతుందండి ఆ తర్వాత మనకి రాత్రిపూట మనం మంచిగా సీరము మాయిశ్చరైజర్ గ్లూటథాయన్ వైటమిన్ సి రెస్పిరేటరాల్ ఆస్ట్రజాంతిన్ ఇలాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ మనం ఉపయోగించవచ్చు అండి అయితే ఏ సీరము ఏ విధంగా పని చేస్తుంది అనే దాని గురించి నేను చెప్తాను ఆన్లైన్ లో మనకు దొరుకుతుంది అలా వాడేసుకుందాం అని అంటే అలా కాదండి మీకు అసలు ఏ ప్రాబ్లం ఉంది ఏది ఏంటి ఉంది అనేది మనం తెలుసుకొని ముందుకెళ్ళాలన్నమాట అయితే ఇక్కడ మనకి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటని మనకి సన్ స్క్రీన్స్ అనేది ప్రతి రెండు గంటలకి మూడు గంటలకి పెట్టాలండి ఇది ప్రతి రెండు గంటలకి మూడు గంటలకి పెడుతూ ఉంటే నలుపు ఎక్కువ కాకుండా ఉంటుంది అనమాట అయితే ఇవి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పద్ధతులు వీటి వల్ల మనకి నలుపు కరిగిపోతుందా తగ్గిపోతుందా అని అంటే అలా కాదండి దీనికి లేజర్స్ పీల్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు ఉంటుంది మనకి సీరమ్స్ పెడతాయి కదా మనం మంచి టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా దానికి ఎందుకు ఇలా అవుతుంది అని అంటే అలా కాదండి చర్మం పైన ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి మనము టాబ్లెట్స్ వేసుకుంటాం యాంటీబయాటిక్స్ కానీ పని చేయవు కొన్ని క్రీమ్స్ పెడతాం అప్పుడు పనిచేస్తాయి ఎందుకనంటే అక్కడ ఉన్నదానికి మనకు ఆ క్రీమ్స్ పని పనిచేస్తాయి అలానే ఈ నలుపుకి మనకి ఏంటంటే ఈ వైటమిన్ సి సీరమ్స్ ఇవన్నీ ఆల్ఫాబీటీన్ తర్వాత ఆల్ఫా ఆర్బిటీన్ తర్వాత కోజిక్ యాసిడ్ ఇవన్నీ ఏవైతే క్రీమ్ సీరమ్స్ చెప్తున్నానండి మీకు చర్మంలో నల్ల కణాలని మీకు తగ్గించడానికని యాక్టివిటీ అంతగా పని చేసినా కానీ ఉన్న నలు అక్కడ కరిగిపోకుండా ఉండటానికి ఎన్నో నెలల పాటు పేరుకుపోయిన పిగ్మెంటేషన్ అక్కడ ఉండిపోతుంది అనమాట దాన్ని బయటికి తీయటానికి అని అంటే మనకి లేజర్స్ పీల్స్ తోటే చర్మంలో మంచిగా బెటర్గా రిజల్ట్ తీసుకురాగలు ఇప్పుడు మరి లైక్ అండ్ ప్లానస్ పిగమెంటోసెస్ కి యాసిడర్మటోసిస్ కి మనం లేజర్స్ చేస్తే పీల్స్ చేస్తే బాగా తగ్గిపోతుందా అని అంటే అలా కాదండి ట్యానింగ్ కి మనకు ఒక సిక్స్ సెషన్స్ అలా అవుతుంది మనకి లైక్ అండ్ ప్లానస్ కి యాసిడర్మటోసిస్ కి ఒక పది సెషన్స్ పట్టొచ్చండి ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు అనమాట అలానే మనకి ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఫ్రెక్కుల్ స్మెలాస్ ఉన్నాయనుకోండి వాటికి మూడు నాలుగు సెషన్స్ అవుతాయి మంగు మచ్చలు ఉన్నాయనుకోండి దానికి ఆరు సెషన్స్ ఉంటాయి వేరే లేజర్స్ ఉంటాయి అలానే మనకి కండిషన్స్ ఉన్నాయి అనుకోండి లైన్ వాటికి డిఫరెంట్ పీల్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది సో లేజర్స్ పీల్స్ అనేటివి డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం చేస్తాము అది అవసరానికి తగ్గట్టుగా కండిషన్ కి తగ్గట్టుగా మనం చేస్తాం అనమాట అది లేజర్స్ మనం నెలకు ఒకసారి చేస్తామండి మరి లేజర్స్ చేయటం అని అంటే మనకి ఎలా ఉంటుంది సార్ మనకి ఏమైనా డామేజ్ జరుగుతుందా స్కిన్ కి అని అంటే లేజర్స్ వల్ల మనకి ఎటువంటి డామేజ్ జరగదండి ఆ రోజుకి జరగదు అలాగే మీకు నెక్స్ట్ డేకి జరగదు అలానే లాంగ్ టర్మ్ కి కూడా మనకి జరగదు అనమాట లేజర్స్ అంటే మన చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తారండి ఇన్విజిబుల్ గా ఆ ఇన్విజిబుల్ బీమ్స్ తోటి చేయటం తోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ పై భాగంలో ఉన్న నలుపునంతా నెమ్మదిగా నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుంది ఇది నెమ్మదిగా నెమ్మదిగా కరగదీస్తున్నప్పుడు ఈ నలుపుని మనకి బయటికి తీయటానికి కానీ గ్లూటథయాన్ వైటమిన్ సి రెస్పిరట్రాల్ ఆస్టాన్థిన్స్ ఇవన్నీ మనకి బాగా పనిచేస్తాయి అనమాట సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ లేజర్స్ చేసుకుంటే చర్మానికి మంచిగా ఉంటుంది లేజర్స్ ఎన్నిసార్లు చేయాలి అని అంటే మీ స్కిన్ కండిషన్ ని బట్టి మేము చెప్తామండి ఏ విధంగా ఉంది ఎంత డీప్ గా ఉంది చాలా డీప్ గా ఉందా లేకపోతే ఎన్నా లేపడుతుంది చాలా ఎక్కువ రోజులు పడుతుందా వాటి గురించి అని మేము వివరంగా డిస్కస్ చేస్తామండి అలానే మనకి లేజర్ చేసినాక సేఫ్టీ ఉంటుందా ఎండలోకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే పిగ్మెంటేషన్ రిమూవ్ లేజర్స్ చేసినాక మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి బెటర్ గా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందండి మనకి లేజర్స్ చేయటం వల్ల మనకి రిజల్ట్స్ అనేటివి మంచిగా వచ్చి ట్రీట్మెంట్స్ బాగా అంటే చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి అయితే మనకి కండిషన్ ని బట్టి మనకి ఎన్ని రోజులు అవుతుంది ఏ విధంగా చేస్తామనే దాని గురించి చూసి చెప్తామండి అలానే లేజర్స్ చేసినాక వెళ్ళటం లాంగ్ టర్మ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా హెల్త్ రీత్యా మనకు ఆరోగ్య రీత్యా ఏమైనా అవుతుందా లోపల ఆర్గాన్స్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి లేజర్స్ అనేది ఫేస్ మీద మనకి చేసుకున్నాక మంచి రిజల్ట్స్ అనేటివి మనం తెచ్చుకోవచ్చండి చాలా సేఫ్గా ఉంటాయి మీకు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావండి యాభై ఏళ్ళ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావండి పిగ్మెంటేషన్ తోటి మేము చేసే లేజర్స్ తోటి అని మేము ఒకటి కొత్తగా బ్లూ లేజర్ అని ఒకటి లాంచ్ చేసామండి దానితోటి రిజల్ట్స్ అనేటివి చాలా చక్కగా వస్తున్నాయి మంచిగా మనము ట్రీట్మెంట్స్ అనేవి తప్పకుండా తీసుకోవచ్చండి సో ఇదండి విషయం చర్మానికి మనకి నలుపు వచ్చినప్పుడు ముఖం పైన కాకుండా ముక్కు పైన ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఎంత మంచిగా సేఫ్ ఉంటాయి అనే దాని గురించి అని వివరించాను మీకు ఎటువంటి సందేహాలు ఉంటే దానికి తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తూ ఉంటానండి ఇది మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో అని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి అలానే వీడియోస్ని మీరు తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీ మిత్రులకి శ్రేయభిలాషలకి చుట్టాలకి అలాగే మీ స్నేహితులకు కానివ్వండి లేక అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి పిగ్మెంటేషన్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ధైర్యం తెచ్చుకొని ట్రీట్మెంట్స్ తీసుకోండి అనవసరంగా సఫర్ కావద్దు అనే దాని గురించి అని చెప్పండి నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి నేను మీ డాక్టర్ రాజ్కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీహిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి నమస్తే